హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్వేస్ ఫర్ యూ ద పబ్లిక్ గైడ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబిషన్ డిక్లరేషన్ను జూన్ లోపు పూర్తి చేయాల్సిందే అని కర్నూలు జిల్లా కలెక్టర్ గారు అధికారులను ఆదేశించినట్లు మనకు ఒక లేటెస్ట్ న్యూస్ అనేది రావడం జరిగిందండి ఈ న్యూస్లోని పూర్తి వివరాలను తెలుసుకునే ముందు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక ఈ న్యూస్లోని పూర్తి వివరాలను మనం చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సచివాలయ సిబ్బందికి ప్రొబిషన్ డిక్లేర్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కర్నూలు జిల్లా కలెక్టర్ గారు ఆదేశించారు బుధవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంన పెద్ద ఎత్తున గ్రామ మరియు వార్డు సెక్రటరీలను నియమించడం జరిగిందన్నారు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా అందరూ విధుల్లో చేరడం జరిగిందని ఇప్పటికీ వారు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని విధులు వారు మరియు సంబంధిత డిపార్ట్మెంట్ పరీక్షలలో ఉత్తీర్ణతతో పాటు వారి అటెండెన్స్ను పరిశీలించి ప్రభుత్వం జారీ చేసిన జిఓఎంఎస్ ఫైవ్ మేరకు వారి ప్రొబిషన్ డిక్లేర్ చేయవలసి ఉంటుందని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ గారు ఆదేశించారు గతంలో కన్సాలిడేటెడ్ పే పదిహేను వేలు ఉండగా ప్రస్తుతం వీరికి ప్రొబిషన్ డిక్లరేషన్ అనంతరం ఇరవై మూడు వేల నూట ఇరవై రూపాయల నుండి డెబ్భై నాలుగు వేల ఏడు వందల డెబ్బై రూపాయల స్కేల్ను కేటాయిస్తూ వీరికి సంబంధించిన ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రొబిషన్ డిక్లరేషన్ను జూన్ ముప్పయో తేదీ లోపల పూర్తి చేయాలన్నారు గతంలో కర్నూలు జిల్లాకు సంబంధించినవి మాత్రమే సమర్పించారని అయితే జిఓఎంఎస్ ట్వంటీ ఫోర్ నూతన ఆదేశాల మేరకు ఉమ్మడి నంద్యాల జిల్లాకు సంబంధించిన సిబ్బంది వివరాలు కూడా తెప్పించుకొని వారి ప్రొబిషన్ డిక్లరేషన్ చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్కు సంబంధించి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్ గ్రేడ్ సిక్స్ విలేజ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వెటర్నరీ అసిస్టెంట్ ఫిషరీస్ విలేజ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ విఆర్ఓలకు జిల్లా కలెక్టర్ కాంపిటెంట్ అథారిటీ కనుక వారు ప్రొబిషన్ డిక్లేర్ చేయవలసి ఉంటుందన్నారు మిగతా శాఖలకు సంబంధించి విలేజ్ సర్వేయర్కు సంబంధించి ఏడీ సర్వేవారు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్కు సంబంధించి జేడి అగ్రికల్చర్ హార్టికల్చర్ సెరీకల్చర్కు సంబంధిత హెచ్ఓడీలు మహిళా పోలీసులకు జిల్లా ఎస్పీ గారు ఏఎన్ఎంలకు సంబంధించి డిఎంహెచ్ఓ వార్డ్ శానిటేషన్ సెక్రటరీ వార్డ్ ప్లానింగ్ సెక్రటరీ వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలకు వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీలకు సంబంధించి రీజనల్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు ఎస్సీ పబ్లిక్ హెల్త్ సిబ్బందికి సంబంధించి ఎస్సీ పబ్లిక్ హెల్త్ వారు కాంపిటెంట్ అథారిటీ అని తెలియజేయడం జరిగింది పైన తెలిపిన శాఖలకు సంబంధించి ప్రాసెస్ చేసే సమయంలో గైడ్ లైన్ ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ గారు సంబంధిత అధికారులను ఆదేశించారు అధికారులు హెచ్ఓడిలకు ప్రొబిషన్ డిక్లేర్ ప్రపోజల్స్ పంపడమే కాకుండా వారి నుండి ఉత్తర్వులు వచ్చేలా కృషి చేయాలని తెలియచేయడం జరిగింది అదేవిధంగా ప్రొబిషన్ డిక్లరేషన్కు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసే ముందు జడ్పీ సీఈఓ గారు వెరిఫై చేయవలసిందిగా కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది ఈ సమీక్షా సమావేశానికి వివిధ శాఖల ముఖ్య అధికారులు పాల్గొనడం జరిగింది సో అదండి ఈ న్యూస్లోని అప్డేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్